హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే బడ్జెట్ మొబైల్స్, అలాగే 20K బిలో, 20K అబోవ్, 30K అబోవ్ అంటే 15,000 లోపు, 20,000 లోపు, 30,000 లోపు మొబైల్స్ ఏవి తీసుకుంటే బెస్టో ఆ మొబైల్స్ గురించి అయితే నేను చెప్తాను. ఎవరైనా మొబైల్ కొనాలనుకుని వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియో అయితే మీరు చూసి మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా 10,000 రేంజ్ లో బాగుండే మొబైల్స్. ఫస్ట్ మొబైల్ చూద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి షియోమీ రెడ్మీ Y2. మన ఏ మొబైల్ తీసుకోవాలన్నా సరే ముందు ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, అలాగే ర్యామ్, స్టోరేజ్ ఈ 4 స్పెసిఫికేషన్స్ అయితే చూస్తాము. ఇవి కనుక బాగుంటే తీసుకోవచ్చు. ఒకసారి దీన్ని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. రెడ్మీ Y2 వచ్చేసరికి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 625, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 5.99 ఇంచ్ HD డిస్ప్లే. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 32 GB, 3 GB వేరియంట్లో ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 3000 mAh. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి డ్యువల్ కెమెరా సెటప్, 12 MP ప్లస్ 5 MP. సో ఈ రెండు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే వర్క్ అవుతాయి. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP. దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 10,000 రూపీస్, 9,999 రూపీస్. 10,000 లోపలైతే ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి కూడా షియోమీ నుంచే, షియోమీ రెడ్మీ Note 5. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రాసెసర్ వచ్చేసరికి దీనికి కూడా స్నాప్డ్రాగన్ 625, అలాగే డిస్ప్లే వచ్చేసరికి 5.99 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. దీని వేరియంట్ వచ్చేసరికి 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్. బ్యాటరీ వచ్చేసరికి దీనికి 4000 mAh ఉంటుంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 12 MP, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 MP. సో దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అనేది ఉండదు, ఫింగర్ ప్రింట్ ఉంది, ఫేస్ అన్లాక్ అయితే లేదు. దీని ప్రైస్ కూడా 10,000 రూపీస్. ఒకవేళ ఎవరైనా బ్యాటరీ ప్రిఫర్ చేస్తే దీన్ని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Realme 1. ఇదైతే ఒప్పో సబ్ బ్రాండ్ Realme 1 అనేది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హీలియో P60. సో డిస్ప్లే వచ్చేసరికి 6-ఇంచ్ HD డిస్ప్లే. ఇది కూడా ఒక వేరియంట్లో లభిస్తుంది. 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్. దీని బ్యాటరీ వచ్చేసరికి 3410 mAh. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13 MP. ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకుని బొకే షాట్స్ అయితే తీస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP. దీంట్లో కూడా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది, కానీ ఫింగర్ ప్రింట్ అయితే లేదు దీంట్లో. దీని ప్రైస్ వచ్చేసరికి 8,990 రూపీస్. సో ఎవరైతే ఫింగర్ ప్రింట్ లేకుండా అలాగే ఫేస్ అన్లాక్ కావాలనుకుని తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఈ మొబైల్ని అయితే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ డ్యూయల్ కెమెరా సెటప్ కావాలి, ఫింగర్ ప్రింట్ కావాలి, ఫేస్ అన్లాక్ కావాలి అంటే కనుక Redmi Y2 బెస్ట్ ఆప్షన్. కాకపోతే బ్యాటరీ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ మూడింటిని మీరు కంపేర్ చేసుకుని 10,000 లోపు ఏ మొబైల్ కావాలంటే ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి 15,000 కేటగిరీలో చూద్దాము. సో దీంట్లో నేను ప్రిఫర్ చేసే ఫస్ట్ మొబైల్ అయితే Redmi Note 5 Pro. ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, అలాగే దీని డిస్ప్లే వచ్చేసరికి 5.99 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇదైతే 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్తో లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh, అలాగే బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 12 MP ప్లస్ 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 MP. దీనికైతే డెడికేటెడ్ మెమరీ క్లాస్ స్లాట్ అయితే లేదు, ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. అలాగే దీనికి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపీస్, అంటే 15,000 రూపీస్ తీసుకోవచ్చు. కెమెరా కూడా చాలా బాగుంది. సో 15,000 తీసుకోలేని కనుక నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బ్యాటరీ కూడా 4,000 ఉంది కాబట్టి ఒక 1 డే అయితే కంప్లీట్గా వస్తుంది. నార్మల్ యూజర్స్కి అయితే 2 డేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి యాసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. ఇదైతే బ్యాటరీ పర్పస్ కోసం అయితే తీసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఎక్కువ గేమింగ్ కోసం వాడేవాళ్ళు కానీ ఎక్కువ రోజులు బ్యాటరీ రావాలనుకున్నా ఈ మొబైల్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీంట్లో కూడా ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. దీని డిస్ప్లే వచ్చేసరికి 5.99 ఇంచ్
ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇది కూడా 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్తో లభిస్తుంది. బ్యాటరీ నేను చెప్పాను కదా ఇందాకే 5000 mAh. ఇది కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 16MP ప్లస్ 5MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16MP. దీనికి కూడా డెడికేటెడ్ మెమరీ క్లాడ్ సైడ్ అయితే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంటుంది. నోట్ 5 ప్రోకి అలాగే మ్యాక్స్ ప్రో M1కి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో అయితే మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు, దీంట్లో మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. దీంట్లో బ్యాటరీ అనేది ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఫ్రంట్ అయితే ఫ్లాష్ అనేది ఉండదు. రెడ్మీ నోట్ 5 ప్రోకి అయితే ఫ్రంట్ ఫ్లాష్ కూడా లభిస్తుంది. సో ఇంకొక మొబైల్ కూడా చూద్దాము 50,000 లో. ఈ మొబైల్ కూడా చూసిన తర్వాత ఈ 3 మొబైల్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చరికి హవాయి నుంచి, హవాయి హోనర్ 9N. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. దీని ప్రాసెసర్ వచ్చరికి కిరిన్ 659, డిస్ప్లే వచ్చరికి 5.84 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. దీని స్టోరేజ్ వచ్చరికి 4GB ర్యామ్ ప్లస్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 13MP ప్లస్ 2MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16MP తో వస్తుంది. దీనికి కూడా మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, సో ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంటుంది. దీని ప్రైస్ అయితే ఆ రెండింటితో పోలిస్తే నోట్ 5 ప్రో అలాగే మ్యాక్స్ ప్రో M1తో పోలిస్తే ప్రైస్ అయితే కొంచెం తక్కువ ఉంది, 13,799. కాకపోతే బ్యాటరీ అయితే తక్కువ ఉంటుంది, 3000 mAh. సో మరి మీరు కంపేర్ చేసుకోండి ఈ 3 మొబైల్స్లో ఏది తీసుకుంటే బెస్ట్ అనేది 15,000లో. సో నెక్స్ట్ వచ్చేసరికి అరౌండ్ 20,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ తీసుకుంటే బెస్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి ఖచ్చితంగా Poco F1. ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో దీని ప్రాసెసర్ వచ్చరికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 845. ఇదే చాలా తక్కువ ప్రైస్ ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తున్న మొబైల్. సో దీంట్లో లిక్విడ్ కూల్ టెక్నాలజీ అనేది వాడారు. ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది మనం చూసినట్టయితే కార్స్లో అయితే ఉంటుంది, సో ఇది మొబైల్లో కూడా ఉంది ఇప్పుడు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అనేది. సో డిస్ప్లే వచ్చరికి 6.18 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, అంతేకాకుండా ఇది నాచ్తో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చరికి 64 ఇంటర్నల్ ఉంటుంది, అలాగే 6GB ర్యామ్తో వస్తుంది. బ్యాటరీ కూడా 4000 mAh ఉంది. సో ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, 12MP ప్లస్ 5MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20MP. దీంట్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ ఉంది. దీని ప్రైస్ వచ్చరికి 20,999 రూపీస్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫేస్ అన్లాక్. ఇదైతే IR ఫేస్ అన్లాక్తో వస్తుంది. ఎంత చీకటిగా ఉన్నా సరే చాలా తక్కువ లో లైట్ లో కూడా ఇదైతే ఫేస్ ని అన్లాక్ చేస్తుంది, అది కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే. ఫేస్ అన్లాక్ తో కనుక తీసుకోవాలంటే ఖచ్చితంగా 20,000లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, అలాగే ఫ్లాగ్షిప్ కిల్లర్ తో వస్తుంది ఇది కూడా. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి MI A2. ఇదైతే స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది, Android 1తో. అన్ని మొబైల్స్ లాగా ఇదైతే అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు, కానీ స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడే వాళ్ళు అయితే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 660. డిస్ప్లే వచ్చరికి 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ వచ్చరికి కొంచెం తక్కువ ఉంది, 3010 mAh. దీని కూడా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 20MP ప్లస్ 12MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20MP. దీనికి కూడా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు, ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంది. దీని ప్రైస్ వచ్చరికి 17,000 రూపీస్. సో మీరు కనుక స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే స్టాక్ ఆండ్రాయిడ్ ని బాగా ఇష్టపడితే కనుక ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చరికి హవాయి హోనర్ ప్లే. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. దీని ప్రాసెసర్ వచ్చరికి కిరిన్ 970. డిస్ప్లే వచ్చరికి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. దీని స్టోరేజ్ వచ్చరికి 4GB ర్యామ్, అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. బ్యాటరీ వచ్చరికి 3750 mAh. బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ తో ఉంటుంది, 16MP ప్లస్ 2MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16MP. దీనికైతే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. దీని ప్రైస్ కూడా 20,000. సో ఇంకొక 1,000 వేసుకుంటే Poco F1 వస్తుంది దీని మీద. అదైతే బ్యాటరీ 4,000 ఉంటుంది, ఇదైతే 3,750 ఉంటుంది. సో మీరు కంపేర్ చేసుకోండి రెండిట్లో ఏది బెస్ట్ అనేది. సో మీకు Poco F1 బెస్ట్ అనిపిస్తే 20,000 ప్రైస్లో అదే ప్రిఫర్ చేసుకోండి. నాకు తెలిసైతే స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్స్ కాకపోతే ఖచ్చితంగా Poco F1కే వెళ్ళడం చాలా బెస్ట్. సో ఇవి 20,000 ప్రైస్ అరౌండ్. సో ఇవి 20,000 ప్రైస్లో తీసుకోవాల్సిన మొబైల్స్. సో నెక్స్ట్ Above 30 చూద్దాం, అంటే హై ఎండ్ మొబైల్స్ ఏవి తీసుకుంటే ది బెస్ట్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చరికి అబ్సల్యూట్గా 1 ప్లస్ 6. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూద్దాం.
ఇది కూడా స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.28 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇదైతే ఆప్టికల్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తుంది. దీని స్టోరేజ్ వచ్చేసరికి 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్. చాలా ఎక్కువ స్టోరేజ్ ఇదైతే. బ్యాటరీ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంది, 3300 mAh. సో బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, 20 MP ప్లస్ 16 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 MP. దీనికి డెడికేటెడ్ మెమరీ కార్డ్స్ వాడైతే లేదు. సో ఫింగర్ ప్రింట్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 39,999 rupees. సో ఇంకో మోడల్ కూడా ఉంది, అదైతే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంది. సో 64 తీసుకోవడం కంటే ఒక 3,000-4,000 ఎక్కువైనా 128 GB తీసుకోవడం ది బెస్ట్. సో వన్ ప్లస్ సిక్స్ అయితే మార్కెట్లోకి వచ్చిన కొత్తలో చాలా క్లిక్ అయ్యి మార్కెట్ మొత్తాన్ని మాక్సిమం ఇదైతే తీసుకుంది వన్ ప్లస్ సిక్స్ అనేది. సో 30,000 పైన కనుక తీసుకోవాలంటే వన్ ప్లస్ సిక్స్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మొబైల్ కూడా ఒకసారి చూద్దాం. ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉన్నారో, సామ్సంగ్ మొబైల్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ మొబైల్ ని ప్రిఫర్ చేయొచ్చు, సామ్సంగ్ Note 9. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇదైతే ప్రాసెసర్ ఎక్సినోస్ ఆక్టోకోర్ ప్రాసెసర్. సో డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. ఇది 6 GB ర్యామ్, అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్, 12 MP ప్లస్ 12 MP. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ ఉంది. దీనికి ప్రైస్ వచ్చేసరికి 67,900 rupees. దీంట్లో ఎడిషనల్ ఫీచర్ ఏంటంటే స్టైలస్ పెన్. సో దీంతో పాటు స్టైలస్ పెన్ కూడా వస్తుంది జెస్టర్స్తో పాటు. సో ఇది ప్లస్ పాయింట్ ఈ మొబైల్స్కి. ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉంటారో ఈ మొబైల్ అయితే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టైనా తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఒకసారి నెక్స్ట్ మొబైల్ కూడా చూద్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన వివో B11 Pro. దీంట్లో స్పెషాలిటీ వచ్చేసరికి 25,000 rupees మనకి ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. సో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి 6 GB ర్యామ్, అలాగే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్. బ్యాటరీ వచ్చేసరికి 3400 mAh ఉంటుంది. సో బ్యాక్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 12 MP డ్యూయల్ కెమెరా సెన్సర్తో ఉంటుంది. అలాగే సెకండరీ వచ్చేసరికి 5 MP. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 MP. సో దీనికి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, ఫింగర్ ప్రింట్ మనకి ఇన్ డిస్ప్లే ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి చాలా అగ్రెసివ్గా ఉంది, 25,990 rupees. సో ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో తీసుకోవాలనుకుంటే కనుక. ఇదైతే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది, చూడడానికి కూడా మొబైల్ చాలా క్లాస్గా ఉంటుంది. సో ఈ 3 మొబైల్స్లో మీరు ది బెస్ట్ అనుకుంటే అది తీసుకోవచ్చు. అంతేకాకుండా మనకి మీరు ఇంకో 1 మంత్ కనుక ఆగగలిగితే నెక్స్ట్ మంత్ MI నుంచి మొబైల్స్ రాబోతున్నాయి, షియామి నుంచి. అలాగే మనకి OnePlus 60 కూడా రిలీజ్ అవబోతుంది. OnePlus 60 అయితే కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. సో 1 మంత్ ఆగినట్టు అయితే 40,000 లోపు ఇంకా ది బెస్ట్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒకవేళ అర్జెంట్ అయితే కనుక ఈ బడ్జెట్ మొబైల్స్, అలాగే 20,000-30,000 మొబైల్స్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ మొబైల్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.